జగిత్యాల మున్సిపల్ పై ఏసీబీ అధికారుల దాడులు. జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వత్తుల రామయ్య అనే వ్యక్తి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయన ఇంటి అనుమతి కోసం 95,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో టీటీఓ బాలనందస్వామి, తాత్కాలిక ఉద్యోగి రాముతో పాటు మున్సిపల్ లైసెన్స్ సివిల్ ఇంజనీర్ నాగరాజు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏసీబీ దాడుల్లో ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వత్తుల రామయ్య ఆయన గవర్నమెంట్ డాక్టర్ మెట్పల్లిలో, ఆయన నేటివ్ వచ్చేసి జగిత్యాల ప్రాపర్. ఇక్కడ ఆయన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి మున్సిపల్లో పర్మిషన్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ని ప్రాసెస్ చేసి అది అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ కాకుండా ఆర్డీటీ ఆఫీస్ వరంగల్ నుండి పర్మిషన్ రావాల్సి ఉంటుంది. అది ప్రాసెస్ చేసి ఆయనకి ఇప్పివ్వడానికి పిట్టల బాలానంద స్వామి అసిస్టెంట్ సిటీ ప్లానరు, తర్వాత కొండేరి రాములు అని చెప్పేసి ఆయన దగ్గర ఇంతకుముందు పనిచేసేది అటెండర్ అయినా, తర్వాత గాదాసు నాగరాజు అని చెప్పేసి ఈయన బయట లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ అయినా, వీళ్ళు ముగ్గురు మాట్లాడి ఆయనతోని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. 100,000 రూపాయలు ఇస్తేనే మేము చేస్తాము, లేకపోతే చేయము, అది ప్రాసెస్ చేయము అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే 95,000 వచ్చింది. అది డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేశాము. ఈ ట్రాప్లో ఆయన బాలానంద స్వామి దగ్గర పనిచేసిన కొండేరు రాములు ఈయన అమౌంట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరిగింది. మొత్తం అమౌంట్ 95,000 రూపాయలు ఆయన దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. తర్వాత కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఈయన ఇన్స్ట్రక్ట్ చేసిన పిట్టల బాలానంద స్వామి, డబుల్ డిమాండ్ చేసిన బాలానంద స్వామి, తర్వాత అబైట్ చేసిన గడాసు నాగరాజు, ఈ ఇద్దరిని కూడా కొండేరి రాములతో పాటు మొత్తం టోటల్ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. ఏవన్ వచ్చేసి పిట్టల బాలానంద స్వామి, ఏటు వచ్చేసి కొండేరి రాములు, ఈయన అవుట్సోర్సింగ్ వర్కర్. ఏత్రి వచ్చేసి గాదాసు నాగరాజు. ఆయన సిటీ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీస్లో, ఏదో టీపీఓ ఆఫీస్ చాంబర్లో తీసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సార్. కరీంనగర్ టీం వచ్చింది, కరీంనగర్ ఇన్స్పెక్టర్స్ వచ్చారు. దీంతో పాటు వరంగల్ నుండి నేను ఇన్ఛార్జ్ డిఎస్పీ, కరీంనగర్ నుండి రవీందర్, రాము, సంజీవ్, వేణుగోపాల్ ఇన్స్పెక్టర్స్.